సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ 45 డివిజన్ దుర్గానగర్ లో హరిత హారాన్ని ప్రారంభించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. మణికంఠ సెలక్షన్స్ వారి బోనాల జాతర, బోనాలెత్తిన జోగినీలు, మణికంఠ సెలక్షన్ కుటుంబ సభ్యులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఆషాఢమాస బోనాల వేడుకలు. ఓట్ల కోసమేనా దత్తత గ్రామాల పర్యటనలు. అధికార ప్రజాప్రతినిధులు ముద్రిత విడనాడాలి. టీడీపీ ఇన్ఛార్జ్ బండి విజయ్ కుమార్ హెచ్చరిక. పోచారం గ్రామంలో మరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చుక్కెదురు. రోడ్లు భవనాల శాఖ అధికార నిర్లక్ష్యాన్ని వెలసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మల్హారు మండలం పెద్దతుల గ్రామానికి చెందిన విఆర్ఏ నిర్వాకం, భూమి పట్టా చేస్తానని 50,000 తీసుకున్న విఆర్ఏ. కిన్నెరసాన డ్యాం వద్ద బైక్ ఒట్టుకుపోయి యువకుడి గల్లంతు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 45 డివిజన్ లో దుర్గానగర్ లో గల 4వ విడత హరితహార కార్యక్రమం భాగంగా రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ హరితహారాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆదివారం దుర్గానగర్లో కమిషనర్ శ్రీనివాసరావు, కార్పొరేటర్ దాసరి ఉమాసాంబమూర్తి, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం దుర్గానగర్ కాలనీ సమస్యలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇవ్వడమే కాకుండా 4వ విడత హరితహారాన్ని అందరు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మాట్లాడారు. దీంట్లో మనకు ఫస్ట్ ఒక 100 కోట్లు వచ్చినాయి. ఆ 100 కోట్లు డిసైడ్ చేసేది ఒకటినే, ఇంకొక 200 కోట్లు ఎందుకంటే బాగా డిలే. ఆ తర్వాత ఇంకో 100 కోట్లు వచ్చింది. ఫస్ట్ 100 కోట్లు వెళ్ళినప్పుడే దాదాపు 70 కోట్ల 80 కోట్ల వరకు మనం వర్క్స్ అవార్డ్ చేసుకున్నాం. ఒక 30 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా 100 కోట్లు తర్వాత మిగతా అన్ని డిఫరెంట్ స్టేజ్లో ఇంకా స్టార్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో చాలా అవసరం వస్తే ఎలక్షన్ పోల్స్ ఎక్కాలి, అండర్ గ్రౌండ్ డ్రైన్ ఎక్కాలి. ఇది ఆగింది అక్కడ టోటల్గా మీ మార్కెట్ కానీ ఎవరిని అడిగినా ఎవరిని అడుగుపోయాడని పంపిస్తున్నారు. నన్నే అడగాలి, ఎందుకంటే నేనే అడగాలి. దాని పక్కన డ్రైన్ కట్టే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైన్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి రోడ్ కట్టే వాళ్ళు వాళ్ళు రోడ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఈ రోడ్ నీళ్ళు ఎట్లా పోతాయి, ఆ ఇళ్ళలో వచ్చే శాండ్ నీళ్ళు ఎట్లా పోతాయి, డ్రింకింగ్ వాటర్ లైన్ ఎక్కడ పోతుంది, దీనికి కనెక్షన్ ఇస్తారంటే ఎవరు జవాబు ఇస్తారని తెలియలేదు. అవి సెట్ అయితే తప్ప పని చేయలేదు. ఎందుకంటే రేపు మనం అనుభవించుకున్నప్పుడు దాన్ని ఎక్కడ కూడా మురుగు నీళ్ళు బయట రావడం, వాసన రావడం, నీళ్లు క్లాగ్ అవ్వడం, మంచినీళ్ళు కలుషితం కావడం ఏది కూడా జరగదు. నేను బేసికల్గా ఏం జరిగిందంటే నాకు తెలుసు కనుక అవన్నీ కూడా మనం తప్పకుండా డ్రాయింగ్ సర్టిఫై చేపిస్తున్నాం. అది ఎప్పుడైతే ఆ లోపల పోల్స్ చెప్పారు ఎప్పుడైతే రేపు 200 కోట్లు చెప్పినా కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే విజిబుల్ వర్క్స్ పట్టి ఉన్నారు. విజిబుల్ వర్క్ అంటే అక్కడ మెయిన్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ట్రక్ లైట్లు బ్రహ్మాండంగా రావడాలి. ఆ మీటింగ్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా మాట్లాడితే మంత్రి గారు తీసుకున్న డిసిషన్ వ్యతిరేకం కూడా మంత్రి గారు ఊరుకున్నారు. ఆ తర్వాత మంత్రి గారితో మాట్లాడారు. మంత్రి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి విజిబుల్ డెవలప్మెంట్ అంటారు. మీరు 100 కోట్ల నుంచి విజిబుల్ డెవలప్మెంట్, 200 కోట్లు విజిబుల్ డెవలప్మెంట్. విజిబుల్ డెవలప్మెంట్ ముఖ్యమా లేకపోతే లోపల ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళకొక రోడ్డు, వాళ్ళకి ట్రైన్, వాళ్ళకు స్ట్రీట్ లైట్, వాళ్ళకు సివరేజ్ లైన్ వేయడం ముఖ్యమా? అందుకని విజిబుల్ డెవలప్మెంట్ ఐఎమ్ నాట్ సర్టన్. ఆయన సత్యనారాయణ ఎందుకు నాకంటే బాగా తెలుసు. పెద్దపల్లి జిల్లా గోదావరికైన లక్ష్మణ ఏరియాలోని మణికంఠ సెలక్షన్ షాప్ యజమాని గంధం రాజేష్ స్వరూప కుటుంబ సభ్యులు ప్రతి ఏటా నిర్వహించే బోనాల జాతరను ఆదివారం జోగినీల మధ్య బోనాలు ఎత్తుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా లక్ష్మీనగర్లోని మణికంఠ సెలక్షన్ క్లాత్ షాప్లో గంధం రాజేష్ స్వరూప కుటుంబ సభ్యులు పూజలు చేసి దాదాపు 20 మంది జోగినీలతో బోనాలు ఎత్తించి డప్పు చప్పుళ్ళు, డిఏ సౌండ్స్తో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ చౌరస్తా, ఆర్సీఓ క్లబ్ మీదుగా బాపూజీ నగర్లోని దేవాలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు. ఈ బోనాల జాతరలో జోగినీలు చేసిన నృత్యాలు, డప్పు చప్పులకు అనుగుణంగా
జోగినల్లి వేసిన స్టెప్పులు చూపులను ఆకట్టుకున్నాయి. Thank you.
ఈ సందర్భంగా జోగిని భవానీ గంధం స్వరూపాలు సీఎం టీవీతో మాట్లాడారు. ఈరోజు మణికంఠ సెలక్షన్స్ రాజేష్ స్వరూపాలు వాళ్ళ యొక్క మణికంఠ సెలక్షన్ ద్వారా ప్రతి సంవత్సరం బోనాల జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతర అనేది వాళ్ళ యొక్క షాప్ దగ్గర నుండి మొదలుకొని మేము ప్రధాన చివరస్తా కూడా వచ్చేసి ఇక్కడ దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క నైవేద్యం సమర్పించుకొని ముక్కులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఇది మూడో సంవత్సరం జరగడం ఈ సందర్భంగా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకుసారి చేసిన తర్వాత నేను ముక్కున్నాను ముడుకున్నాను రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఇక్కడ ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? ఇక్కడ మా బాపు దగ్గర మహాకాళి టెంపుల్ అక్కడికి వెళ్ళి పెద్దమ్మ టెంపుల్ వెళ్ళి మహా నైవేద్యం ప్రసాదం చేసి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడేనా పెద్దమ్మ టెంపుల్? జీఎంకాళి పెద్దమ్మ టెంపుల్. అమ్మవారు దుద్దుమాల్తున్న కాలం లోపల రక్తదంతికి అవతరించింది కాబట్టి అమ్మవారిని శాంతింప చేయడం కోసం బెల్లంతో చేసిన నైవేద్యాన్ని పరమాన్నాన్ని గోపులు పెట్టుకుని గోదరాజుల విన్యాసం తన జోగిని ఆటలతోని ఆడుకుంటూ అమ్మవారికి ఆ నైవేద్యం నివేదిస్తే ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నమ్మకము. అంతేకాదు సైంటిఫిక్ కూడా పేరు పరమాన్నం ఎప్పుడైతే తింటామో దానివల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ దేవి నైవేద్యం ఎవరు ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవని నమ్మకము. మేము ప్రతి ఇయర్ కూడా 10-15 సంవత్సరాలుగా ఇదే ఉత్సవం జరుపుతున్నాము. గత 3 ఏళ్ళుగా కూడా మణికంఠ సెలక్షన్ నుంచి లక్ష్మీనగర్ ఏరియా నుంచి చౌరస్తా నుంచి వాళ్ళ మా బాపుగారి ఏరియా నుండి మహాంకాళ దేవాలయం నుంచి అమ్మవారిని నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ సంఘీగండం దుర్గమాత మందిరం సిరిగిరి వద్ద బుధవారపేట నుండి వందలాది మంది మహిళలు పిల్లలు పెద్దలు బోనాలు నెత్తిన పెట్టుకుని గొర్రె పొట్టెలతో దేవతామూర్తి రథాన్ని లాగిస్తూ డప్పు చప్పులు డీజే సౌండ్ పాటల మధ్య బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల శోభయాత్రలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని బోనమెత్తారు. అనంతరం జరిగిన పూజా వేదిక వద్ద పలువురు ప్రసంగించారు.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cherdama savari honda paina chip chik chak chik chip chik chak chik giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya chik chak chik chip chik రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ నల్లాల వదులు సుందర్శాల గ్రామాన్ని మరో 5 గ్రామాలను దత్తత తీసుకొని ఏదో మీకు చేస్తామంటూ, మీ సమస్యలు తీరుస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఏ ఒక్క పని ఇంతవరకు చేయలేదని, ఇది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే దత్తత తీసుకోవడమే జరుగుతుందని ప్రజలు అంటున్నారని టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలోని 5 గ్రామాలను ప్రభుత్వ నల్లాల వదులు ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎంపీ బాలకసుమన్, ప్రభుత్వ సలహాదారులు వివేక్, మాజీ మంత్రి వినోద్ మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లందరూ కలిసి దత్తత తీసుకొని అన్ని సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పినా వీరంతా ఒక్కసారి కూడా ఆ గ్రామాలపై వెళ్ళకపోవడం, ఇటీవల వర్షాలకు అతలాకుతలం కావడం జరిగిందని, విద్యార్థులను, వృద్ధులను, ప్రజలను ఏనాడు కూడా పట్టించుకోలేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టీఆర్ఎస్ నాయకులు కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ పాటలు పడుతున్నారని, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నది దగ్గరలోనే ఉందన్నారు. పెన్షన్ పైసలు రాలేదా, రోడ్లు లేవట,
రోడ్డు లేవు, పైసలు మూడెకరాల పొలం ఇచ్చినా, మూడెకరాల పొలం వరకు వచ్చిందైనా డబ్బులు లేవు, మరి ఎటువైనాయి? ఇప్పుడు అందరూ చాటాలంటే కోడి ఎటువైంది? మరి నేను కోడి నేను కోడి అంటే మరి కోడి ఎవరు బాగా చేసి మరి ఇక బంద్ చేసిన కోసమే తిరుగుతాను. మీకు ఇంకో మాట కూడా చెప్తానమ్మా, నా పేరు సంజయ్ కుమార్, నేను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే ఈ వర్షంలోనే నేను పదిహేను వందలు రావాలి నీకు అసలు అయితే ఈయనకు సిగ్గుండదా అని అడుగుతానా ఒక్కసారి. సిగ్గు ఈ ముసలమ్మకు ఈమె పెన్షన్ పెట్టుకుంటే ఈ అవ్వకు పెన్షన్ ఇయరా? నేను మళ్ళీ ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే, ఈ ఊర్లో ఇట్లాంటి అవ్వాలి ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఎవరెవరికి అత్తలేవు, వాళ్ళ లిస్ట్ అన్ని నువ్వు కొంచెం తయారు చేయి. నాకు ఎవరికైనా ఫోన్ నెంబర్, నేను మళ్ళీ మీకోసం వస్తా, మీతో మాట్లాడతా, ఖచ్చితంగా మీకోసం నేను ఏమంటున్నా మళ్ళా మీకోసం. సుందరశాల గ్రామాన్ని ఎమ్మెల్యే విప్పు నల్లాల వదలు గారు ఇవాళ దత్తత తీసుకొని దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 4 సంవత్సరాల ఒక్కరోజు కూడా ఈ ఊరికి వచ్చిపోయిన నాథుడు లేడు. మీ టిఆర్ఎస్ నాయకులు రాలేదు, మీ జడ్పీటీసీ రాలేదు, మీ సర్పంచ్, ఇదే ఊరు సర్పంచ్ బాధలు చెప్పుకోవని మరి రాత్రిపూట అయితే మేము హాస్పిటల్ పోలేని పరిస్థితులు ఉన్నాం, మా పిల్లలు కాలేజీ పోలేని పరిస్థితులు ఉన్నారు, మరి ముసలి బయటకు పోవాలంటే బయటకు పరిస్థితులు లేవు, ఇక్కడ లైట్లు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, తాగుదామంటే మంచినీళ్ళు లేవు, మరి అభివృద్ధి అని ఎక్కడ చేసినావు? ఓ వదల్ సారు, ఓ ఎమ్మెల్సీ సారు, ఓ ఎంపీ సారు, నా సుందరశాల ప్రజలకు వచ్చి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మళ్ళొక్క విషయం, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటారు, ఆ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావు? కాంట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టావా, లేకపోతే నిన్ను నమ్ముకొని నీ మోచే నీళ్ళ దాగే లీడర్ల కోసం ఖర్చు పెట్టావని చెప్పి నువ్వు ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, గత 3 నెలల నుంచి పేదోళ్లకు పెన్షన్లు కూడా వస్తలేవట, ఆ పెన్షన్లు కూడా ఆపిన దౌర్భాగ్యం, ఆ ఘనత కూడా మీకే చెందుదని చెప్పి తెలుగుదేశం పార్టీగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ప్రజల సాక్షిగా మీ అందరినీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయిని మదనయ్య, ఆడపు బుచ్చయ్య, పెట్టం తిరుపతి, సురేష్ బాపన్న, అజయ్ కుమార్, బిరుదు మహేష్, దేవేందర్, చరణ్, సాగర్లు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలో పోచారం గ్రామంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి సీసీ రోడ్డు ప్రారంభించడానికి వెళ్ళగా మాకేం పనులు చేశావని ఇప్పుడిక్కడికి వచ్చావని గ్రామ ప్రజలు ప్రశ్నించగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కంగు తిన్నారు. పోచారం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించడానికి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఈరోజు ఉదయం గ్రామానికి చేరుకోగానే గ్రామ ప్రజలందరూ ఒకేసారి ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి మాకు మా గ్రామానికి ఏమి అభివృద్ధి సహాయం చేశారని, ఎందుకు ఇప్పుడు వచ్చారని ప్రశ్నించడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు ఎమ్మెల్యే ఎదుర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. కుమరంపేట జిల్లా యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైవే రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చక నిర్లక్ష్యం చేస్తున్న ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం రెబ్బెని మండలం నుంచి వాంకిడి వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. హైవే రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోజుకో ప్రమాదంతో నిండు జీవితాలు కోల్పోతున్న ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ పట్టించుకోలేదనే యువజన విద్యార్థి సంఘాలు స్పందించి ఈ మహాపాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి, ప్రతినిధులకు, అధికారులకు కబుర్పు కల్పిస్తున్నారు. మరి రోడ్లపై గుంతలు పూడ్చడంలో
ఆర్ఐపి అధికారులు విఫలమయ్యారని యువజన సంఘాలను కలుపుకొని జిల్లాలో 40 కిలోమీటర్ ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీస ఇది అంతర్జాతీయ రహదారి, ఈ రహదారిపై కనీస మరి ముద్దలు కూడా పూడ్చలేకపోవడం ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరి బిగ్గు చేయటం. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎక్కడైతే గుంత కనబడుతో అక్కడ ఒకవేళ గుంత కనబడితే మరి ఆ అధికారిని ఇంటికే పంపిస్తామని చెప్పిన కేసీఆర్ మరి ఈరోజు మరి ఉమ్రంహింద్ జిల్లాలో ఒక మాట ఎందుకు అమలవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని ఈ యొక్క పాదయాత్రతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే విధంగా ఆర్ఐపి అధికారులు అదే విధంగా ఇక్కడ సారికున్న ఎమ్మెల్యేకి కనిపి కలిగి ఇప్పటికైనా ప్రజల పాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గుంతలను పూడ్చాలని కోరుతున్నాం. ఈ పాదయాత్రలో యువకులు, విద్యార్థులు, ప్రజలు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మల్హార్ మండలం పెద్దతుల్ల గ్రామంలో రెవెన్యూ డివిజన్ విఆర్ఏగా ఉద్యోగం చేసుకుంటూ భూమి పట్టాలు చెప్పిస్తామని చెప్పి 50,000 తీసుకొచ్చి విఆర్ఏ వేరే వ్యక్తికి చెందిన పట్టా పాస్బుక్ మీద వైటర్ పెట్టి మంత్రి బాలయ్య, సన్నఫ్ అంకయ్య పేరుతో తప్పుడు పాస్బుక్ ఇచ్చాడని బాధితుడు మంత్రి రఘుపతి తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుర్ర కుమార్ అనే వ్యక్తి పెద్దతుళ్ళ గ్రామంలో రెవెన్యూ డివిజన్ విఆర్ఏగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇతను భూములకు పట్టాలు ఇప్పిస్తానని ప్రజలకు చెబుతుండగా ఇదే గ్రామానికి చెందిన మంత్రి రఘుపతి వద్ద 50,000 తీసుకుని వేరే వ్యక్తికి చెందిన పట్టా పాస్ పుస్తకం మీద వైట్నర్ పెట్టి మంత్రి బాలయ్య, సన్నఫ్ అంకయ్య పేరు రాయించి ఇచ్చాడని, దీన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్ళగా ఇది సంతకం మార్చి చేసి ఇచ్చిందని బ్యాంక్ అధికారులు ఇచ్చే చెప్పారని, దీనిపై ఆగ్రహం చెందిన రఘుపతి మల్హార్ మండల తహసీల్దార్కు జరిగిన అన్యాయాన్ని వినతి పత్రం ద్వారా సమర్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు రఘుపతి, మంత్రి రఘుపతి, మాది పెద్దతుండ్ల ఎస్సీ కాలనీ. అయ్యా, మేము దళితులం, ఎస్సీ మాదిగా. విషయం ఏమిటంటే విఆర్ఏ కుమారు కలిసి ఎంతోమందిని ఇట్లా పీడించడం చాలా మంచిది కాదు. విషయం ఏంటంటే ఎంతోమందికి ఎమ్మరో ఆఫీసు కూడా కొంతమందికి తెలియకుంటున్నారు పెద్దతుండ్ల గ్రామంలో. మాకు తెలిసిన వరకు అయ్యా, మాది ఆన్లైన్కు ఉన్నది, మాది పట్ట మీద ఉన్నది, ఏ నెంబర్లు ఉన్నది, ఎవరి పేరు 796 సర్వే నెంబర్ బై 1. అయితే మాకు భూమి పట్ట పుస్తకాలు లేవని, ఎవరి పేరు మా మంత్రి బాణయ్య పేరు మీద ఉన్నది, అయితే లేవని అతనికి చెప్పడం జరిగింది. ఆ విషయంలో అతను మరి ఇంక కొంచెం కూడా మాకు ల్యాండ్ ఉండే అందులో ఎక్కిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి మా ఇంటికి వచ్చి మరి ఇబ్బంది పెట్టి మీకు అసలే కాదు అది ఇది అని చెప్పి బెదిరేయడంతో 50,000 ఇవ్వడం జరిగింది. మరి ఫోన్ చేసి వైడ్నర్ తోటి కొట్టేసి ఉండే వేరేటోళ్ళే కదా, మరి పుస్తకాలు ఎట్లా అంటే ఏం కాదు, ఆ బుక్ అనేది జెన్యునే కానీ ఇలాంటివి ఎన్నో చేసిన నేను, నాకు చాలామందికి చేసి ఇచ్చిన కాబట్టి నీకు నేనెందుకు అబద్ధం ఆడుతున్నా అని అతను చెప్పడం జరిగింది. ఇందుకు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. డబ్బులు ఇస్తానని కూడా సరే నా 50,000 నాకు ఇచ్చేయనన్నా కానీ డీలర్ సమ్మన్నగా చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు ఇస్తానని, 5,000 తీసుకొని బుక్కులు తీసుకొని పలాన టైంకి ఇస్తా అని మోసం చేయడం జరిగింది. ఆయన దగ్గరికి పోతే తమ్ముడై గాడు ఇస్తలేడు, సరే ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి పోయి మరి చెప్పుకో చేసుకో అంటే దొంగ బుక్లన్నీ ఎట్లా తెలుసు? దొంగ బ్యాంకు పోతే బ్యాంక్ మేనేజర్ 40 సంతకాలు పెట్టి ఎట్ట చేసి ఇచ్చారు, మీ మీద అది కేసు పెడతా బాణిస్తా అది ఇది అని అంటే తప్పించుకోవడం రావడం జరిగింది. ఇందువల్ల మాకు తగిన న్యాయం చేయాలి. పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఇచ్చాడు, ముందు పాస్బుక్లు ఉన్నాయి కాకపోతే అవి పోయినాయి అని చెప్పడంతో ఇవి చేసుకొచ్చి వేరేటల్లా బుక్లు తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అదే నెంబర్ మీద అదే నెంబర్ మీద కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఏంటంటే వేరే భూమి మాకు పక్క పొంటిది మాది అది కూడా మెక్కిస్తా అని చెప్పి మా మాటలు చెప్పింది. బ్యాంకు పోయినాక దొంగ బుక్ అన్న విషయం తెలిసింది. బ్యాంకు పోయినాక తెలిసింది, నేను కూడా మధ్యలో చూసుకోలేదు. ఆ వేరే వాళ్ళ పేరు ఉన్నది. ఇంకా ఎంతోమంది పెద్ద దూరంలో తీసుకొని 170,000, 80,000 ఇట్లా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా తీయడం జరిగింది బయటికి. వాళ్ళందరి కూడా నాతో పాటు వాళ్ళ కూడా న్యాయం చేయగలరని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం వద్ద 20 ఏళ్ల యువకుడు ద్విచక్ర వాహనంతో ఉధృతంగా బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న వాగును దాటడానికి బైక్పై వెళ్తుండగా నీటి ప్రవాహం పెరిగి రోడ్డుపై నుండి వరద వస్తుండటంతో అందులో నుండి బైక్పై వెళ్తూ నీటి ప్రవాహంలో పడి కళ్ళంతా యువకుని పరిస్థితిని వీక్షించండి. దయా
వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం కార్పొరేషన్ 45 డివిజన్ దుర్గానగర్ లో హరిత భవన్ ప్రారంభించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే సోమర్ సత్యనారాయణ. మణికంఠ సెలక్షన్స్ వారి బోనాల జాతర, బోనాలెత్తిన జోగినీలు మణికంఠ సెలక్షన్ కుటుంబ సభ్యులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఆషాఢమాస బోనాల వేడుకలు. ఓట్ల కోసమేనా దత్తత గ్రామాల పర్యటనలు. అధికార ప్రజాప్రతినిధులు ముద్రిత విడనాడాలి, టీడీపీ ఇన్ఛార్జ్ బండి విజయ్ కుమార్ హెచ్చరిక. పోచారం గ్రామంలో మరకాల ఎమ్మెల్యే చల్లో ధర్మారెడ్డికి చుక్కెదురు. రోడ్లు భవనాల శాఖ అధికార నిర్లక్ష్యాన్ని వెలసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మల్హారు మండలం పెద్దదుల గ్రామానికి చెందిన విఆర్ఏ నిర్వాకం, భూమి పట్టా చేస్తానని 50,000 తీసుకున్న విఆర్ఏ. కిన్నెరసన డ్యాం వద్ద బైక్ కొట్టుకుపోయి యువకుడి గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.